వెల్కమ్ టు న్యూస్ 6 యూట్యూబ్ ఛానల్. ఎక్కడో చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన చైనా వైరస్ నేడు భారతదేశాన్ని వణికిస్తోంది. వుహాన్ పేరు చెప్తే చాలు, ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ ప్రస్తుతం భారత్లో మరో ప్రాంతం కూడా ప్రజలను వణికిస్తోంది. అదే ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం. కొన్ని రోజుల క్రితం చైనా వైరస్ను కట్టడి చేయడానికి భారత్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. అయినప్పటికీ చైనా వైరస్ కేసులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటో ప్రభుత్వాలకు మొదట అర్థం కాలేదు. కానీ తాజాగా వెలుగు చూసిన ఒక నిజం భారతీయులకు షాక్ ఇచ్చింది. ఇందుకే ఆ న్యూస్ ఏంటంటే, అది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం. అదే ప్రాంతానికి చెందిన మర్కజ్ మౌలానా అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా మత కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాడు. మర్కజ్ మౌలానా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందిన తమ మతస్థులను ఢిల్లీకి పిలిపించి మత ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు వచ్చారు. వీరితో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఈ ప్రార్థనకు హాజరయ్యారు. పోలీసులు తెలుపుతున్న సమాచారం ప్రకారం దాదాపు 8,000 మంది ఈ మత ప్రార్థనలకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరందరూ కలిసి ఈ నెల ఫిబ్రవరి 13 మరియు 15 వరకు మర్కజ్ మసీదు మత ప్రార్థన చేశారు. అయితే అప్పటికీ సౌదీ అరేబియా, కిర్గిస్తాన్తో దేశాలు చైనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. అయినప్పటికీ వీరందరూ అక్కడి ప్రభుత్వాల కళ్ళుగప్పి భారత్లోకి ప్రవేశించారు. దీంతో చైనా వైరస్ సులభంగా భారత్లోకి అడుగుపెట్టింది. ఈ ప్రార్థన సమయంలో ఒకరితో ఒకరు అత్యంత దగ్గరగా గడపడం వలన వైరస్ దాదాపు అందరికీ సోకింది. ఢిల్లీలో ఇంత పెద్ద మత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మర్కజ్ మౌలానా పోలీసులకు చెప్పలేదు. దీంతో అక్కడికి వచ్చిన అనేక మంది తమతో పాటు చైనా వైరస్ కూడా తమ స్వస్థలాలకు తీసుకెళ్లారు. వీరి వలన చైనా వైరస్ అత్యంత వేగంగా సమూహ వ్యాప్తికి కారణమైంది. అయితే ఈ మత ప్రార్థనలకు తెలంగాణ నుంచి 380 మంది హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 711 మంది వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, వీరిలో 300 మందికి పైగా చైనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 102 మంది రిపోర్టులు వచ్చినట్టు తెలిసింది. 102 మందిలో 24 మందికి చైనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షలో వెల్లడైంది. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఏపీకి చెందిన 11 మందికి చైనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. దీనితో ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. తెలంగాణలో వైరస్ బారిన పడి మరణించిన 6లో 4 ఢిల్లీ వెళ్లి వచ్చిన వారేనని తెలియడంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు హైలైట్ ప్రకటించాయి. ఈ కార్యక్రమానికి వెళ్లిన వారిని గుర్తించే పనిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. ఈ మత ప్రార్థనలకు వచ్చిన వారి కారణంగా దేశంలో చైనా వైరస్ కేసులు వేగంగా పెరగడంతో కార్యక్రమ నిర్వాహకుడు మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించారు. ఈ ప్రార్థనకు వచ్చిన వారి వివరాలను పూర్తిగా వెల్లడించాలని ఢిల్లీ పోలీసులు కోరినప్పటికీ మౌలానా వెల్లడించలేదని ఢిల్లీ సర్కార్ ఆరోపణలు గుప్పించింది. ప్రస్తుత ప్రార్థన జరిగిన ప్రదేశాన్ని ఢిల్లీ సర్కార్ రెడ్ జోన్గా ప్రకటించింది. ఆ ప్రాంతంలోని 2 కాలనీలో హౌస్ టు హౌస్ మ్యాపింగ్ చేశారు. మసీదుకి సమీపంలో ఉన్న కొన్ని వీధిలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. ఎవరికైతే వైరస్ లక్షణాలు ఉన్నాయో వారిని గుర్తించి క్వారంటైన్లోకి పంపించే పనిలో పడ్డారు. మొత్తం హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రావణాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు మర్కజ్ ప్రార్థనలు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అక్కడి నుంచి వైరస్ను అంటించుకుని వచ్చిన వారు ఇప్పుడు ఎంతమందిని కలిశారోనని, వారిలో ఎవరెవరు ఉన్నారు, సోకిన వారు ఎంతమందిని కలిశారు, వారు ఇంకెంతమందిని కలిశారు అన్న ప్రశ్నలతో ప్రభుత్వాలు సందిగ్ధంలో పడిపోయాయి. తక్షణం వీరిని గుర్తించకపోతే వైరస్ అత్యంత వేగంగా సమూహ వ్యాప్తి చెందుతుంది. ఇది ఇలా ప్రమాదకరమైన స్థితి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.